Hi friends, welcome back to VL Infotech. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే అందులో 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ కి ఎలిజిబుల్. సో ఇప్పుడు నా ఛానల్ VL Infotech 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయింది కాబట్టి నేను మోనిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్, సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్, ఇంకా గెట్ రివ్యూడ్, ఇవి త్రీ ఆప్షన్స్. ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్ అనేది మోనిటైజ్ అయిపోతుంది. నేను 2 డేస్ బ్యాక్ గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేశాను అండ్ రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్స్కి అప్లై చేశాను అండ్ ఇప్పుడు నా ఛానల్ అనేది రివ్యూ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు యూట్యూబ్ మోనిటైజేషన్ పాలసీస్ చూద్దాం. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మన ఛానల్ రివ్యూ అయ్యేటప్పుడు రివ్యూవర్స్ ఏం చెక్ చేస్తారంటే మన ఛానల్ మెయిన్ థీమ్, మోస్ట్ వ్యూడ్ వీడియోస్, న్యూయెస్ట్ వీడియోస్, బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైమ్, మనకి వాచ్ టైమ్ ఎలా వచ్చింది అండ్ వీడియో మెటా డేటా ఇంక్లూడింగ్ టైటిల్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ రివ్యూ చేస్తారు. వన్స్ రివ్యూ అయిన తర్వాత మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఈ మానిటైజేషన్ కావాలి అంటే రివ్యూ అనేది కంపల్సరీ. ఈ రివ్యూ చేయడానికి వాళ్ళు 1 మంత్ టైం తీసుకుంటారు. ఈ వీడియో టాపిక్ మెయిన్ టాపిక్ ఏంటంటే వితిన్ 3 డేస్ ఆర్ వితిన్ 1 డేలో మన ఛానల్ అనేది రివ్యూ అయిపోయి మానిటైజేషన్ ఎలా కావాలో సింపుల్ ట్రిక్ ఏంటో చూద్దాం. రైట్ కార్నర్లో యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేయండి. లెఫ్ట్లో ఇక్కడ ప్లేలిస్ట్ కింద అనలిటిక్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది మన ఛానల్ అనలిటిక్స్. ఇక్కడ లాస్ట్ 7 డేస్, లాస్ట్ 28 డేస్, ఇలా లైఫ్ టైమ్, లాస్ట్ 365 డేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ లాస్ట్ 365 డేస్ క్లిక్ చేసుకోవాలి. రివ్యూర్స్ ఏం చూస్తారంటే మన ఛానల్ 1 ఇయర్ బ్యాక్ నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇన్ దట్ ఆ 1 ఇయర్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయా, 4000 వాచ్ అవర్స్ వచ్చాయా అవి చెక్ చేస్తారు. సో లాస్ట్ 365 డేస్ క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూస్ వచ్చేసి 289.4K ఉన్నాయి. వాచ్ టైమ్ 10,200 వాచ్ టైం ఉంది అండ్ సబ్స్క్రైబర్స్ 1 ఇయర్లో 505. టోటల్ సబ్స్క్రైబర్స్ 1,016 ఉన్నారు. అండ్ లాస్ట్ 365 డేస్లో 2,89,386 వ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటో చూద్దాం. ఇక్కడ లాస్ట్ కార్నర్లో సెండ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ ఫీడ్బ్యాక్లో హ్యావ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ యూట్యూబ్ రివ్యూ చేసే టీమ్ వాళ్ళకి మనం ఒక జస్ట్ రిమైండర్ లాగా మెయిల్ చేస్తున్నాం. నేను ఈ కంటెంట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీ ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తే 1 మంత్ వెయిట్ చేయకుండా ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మీరు కూడా మీ ఛానల్ని త్వరగా మానిటైజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ ఫీడ్బ్యాక్ సెక్షన్లో పేస్ట్ చేయండి. సో ఈ కంటెంట్ ఏంటంటే మనం యూట్యూబ్ సపోర్ట్ టీమ్కి ఒక మెయిల్ రాస్తున్నాం. ఐ రీసెంట్లీ మెట్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. I have over 4,000 watch hours and over 1,000 subscribers. And I applied on 5th 12th 2021, and the application has been in review. I'm just checking to see if there is anything additional you need from me for the review. ఇది మెయిల్ కంటెంట్. ఇక్కడ ఇంక్లూడ్ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ని చెక్ చేసుకొని ఇక్కడ
క్లిక్ టు హైలైట్ ఆర్ హైడ్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ హైలైట్ ఇష్యూస్ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏవైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోవాలి. లాస్ట్ 365 డేస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ యువర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ వాచ్ టైమ్. మీరు ఏదైనా హైడ్ చేసుకోవాలి అంటే బ్లాక్ మీద క్లిక్ చేసి హైడ్ చేసుకోవచ్చు. నా క్లిక్ ఆన్ డన్, మన స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో కంటెంట్ అండ్ స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్లో జస్ట్ మనం మెయిన్ మెయిన్ మన ఛానల్ నేమ్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్, లాస్ట్ 365 డేస్, ఈ మెయిన్ కంటెంట్ని హైలైట్ చేయాలి. హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ టీమ్కి మన ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తున్నాం. సో within 3 hours or within day or 3 days I will get monetization. ఇలా సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మానిటైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో జస్ట్ ఫీడ్బ్యాక్ మాత్రమే పంపించాను. నెక్స్ట్ వీడియోలో నాకు మానిటైజేషన్ ఎంత టైంలో అయిందో చూద్దాం. ఈరోజు డేట్ 14th May 2021, టైమ్ 6:19 PM. సో నెక్స్ట్ వీడియోలో టాపిక్ ఏంటంటే నాకు ఎంత టైంలో ఈ ట్రిక్ యూజ్ చేసి మానిటైజేషన్ అయిందో చూద్దాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ట్రిక్ మీకు యూజ్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. I will see you in the next video. Until then, keep smiling.